हेलो गाइस अंदर की नमस्कार वेलकम टू दीपिका मैगजीन मैं चैनल वीडियो वे तम्मुडु पुट्टिन रोज सेलिब्रेशन्स वीडियो सो मेरोजु एमेम रेसीपीसू तम्मुडु सेलिब्रेट चेसुकुन्नाडनिदि मीरु चूसिपोतुन्नारु सो मेमु ईरोजु लंच मिल मेकर फ्राइड राइस प्रिपेर चेसुकुन्नामु सो दानिकि इलाग मिल मेकर नि तीसुकोनि ఒక 10 మినిట్స్ పాటు హాట్ వాటర్ లో ఉంచాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ అదే మనం చేసుకున్న ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ కోసం ఇలా రైస్ ని శుభ్రంగా కడిగి పెట్టుకొని దాంట్లో ఎసరలో కొద్దిగా salt అండ్ కొద్దిగా నూనె వేసి ఉంచుకోవాలి నెక్స్ట్ ఇలా మిల్ మేకర్ ని హాట్ వాటర్ లో నుంచి తీసి కూల్ వాటర్ లో వేసి ఒక 2 మినిట్స్ పాటు ఉంచి నెక్స్ట్ స్క్వీజ్ చేసుకొని వాటర్ ని మిల్ మేకర్ నుంచి ఇలా వేరే ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి సో మీరు డెలికేట్ గా పిండితే సరిపోతుంది ఎక్కువగా పిండారు అనుకోండి అది మళ్ళీ మిల్ మేకర్ షేప్లెస్ గా అయిపోతుంది విరిగిపోతుంది సో ఇలా అయిపోయిన తర్వాత మనం చేసే ఫ్రైడ్ రైస్ కోసం రైస్ ని ప్రిపేర్ చేసుకుందాము सो नेक्स्ट मनम स्क्वीज पक्कन पेट्टुकुन्न मिल मेकर नि मैरिनेट चेसुकोवाली सो अंदुकोसमे चिटिकड़ पसुपु वेसुकुन्नामु अलागे रुचिकि सरिपड़ा साल्ट नेक्स्ट 2 स्पून्स कारम ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిల్ మేకర్ ని ఇలా మారినేట్ చేసి పెట్టుకుంటే మనం ప్రిపేర్ చేసే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది సో సింపుల్ గా చికెన్ ని మారినేట్ చేసుకున్నట్టు చేసుకోవాలి సో ఇక్కడ కొద్దిగా నిమ్మ రసం పిండుకొని బాగా మిక్స్ చేసుకొని అలాగే ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం మిల్ మేకర్ కి పట్టేటట్టు బాగా మారినేట్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి సో నెక్స్ట్ మన ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన అన్నం అయితే బాగా మెత్తగా లేకపోతే బాగా పలుకుగా ఉండకుండా లైట్ గా పలుకుగా ఉండేంత వరకు కుక్ చేసుకోవాలి సో అప్పుడు మనం లైట్ గా పలుకుగా ఉండేంత వరకు కుక్ చేసుకుంటే గనక ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది సో నెక్స్ట్ ఇప్పుడు మనం మిల్ మేకర్ ని ఫ్రై చేయాలి కాబట్టి ఇలా ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేడొచ్చిన తర్వాత దాంట్లో మిల్ మేకర్ ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి सो इला अन्नी मिल मेकर्स नी ओक्कोक्कटिगा वेसुकोनी गोल्डन ब्राउनिश कलर वच्चेंत वरकु बागा फ्राई चेसुकोवाली सो इला गोल्डन ब्राउनिश कलर वच्चेंत वरकु फ्राई चेसुकोनी ఒక బౌల్ లో టిష్యూ వేసుకొని టిష్యూ మీద మిల్ మేకర్స్ ని వేసుకోవాలి ఒక విషయం అండి మీరు ఏ ఆయిల్ ఫుడ్ చేస్తున్నా సరే టిష్యూ పేపర్ ని ప్రిఫర్ చేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ కంటెంట్ అనేది కొద్దిగా తగ్గుతుంది సో నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన ఫ్రైడ్ రైస్ కోసం ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఒక 2 చిల్లీస్ అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి వాటిని ముక్కలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ క్యాబేజ్ ముక్కలు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా salt కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి
నెక్స్ట్ ఒక స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే ఒక స్పూన్ టొమాటో సాస్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ ముక్కలన్నీ ఫ్రై అవ్వడానికి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ మ్యాగీ మసాలా వేసుకున్నాం మేము. ఫ్రైడ్ రైస్లో మంచి ఫ్లేవర్ రావడం కోసం మేము ఇక్కడ మ్యాగీ మసాలా వేసాము. సో నెక్స్ట్ ఇప్పుడు కుక్ చేసిన ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని మొత్తం యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో కుక్ అయిపోయిన అన్నం తీసి మనం మిక్స్ చేసుకున్న ఫ్రైడ్ రైస్ మిశ్రమంలో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే కనుక ఫైనల్లీ మన మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. సో మనం ఏ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకున్నా సరేనండి, మెయిన్ థింగ్ కుక్ చేసిన అన్నాన్ని కర్రీని కలపడమే. సో ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర పైన వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే స్ట్రీట్ స్టైల్లో ఉండే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో అందరూ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీ పిల్లలైనా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా చాలా అపీరెన్స్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మా తమ్ముడు బర్త్డే స్పెషల్గా మేము కేక్ ప్రిపేర్ చేస్తున్నాము. సో దానికోసం ఇలా 2 కప్స్ ఆఫ్ షుగర్ పౌడర్ అంటే మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని నెక్స్ట్ ఒక కప్ ఫుల్గా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక జల్లె లాంటిది తీసుకొని ఒక 2 కప్స్ వరకు మైదా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఒక 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా జల్లించుకుంటూ మన మిశ్రమంలోకి వేసుకోవాలి. అలాగే కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా బాగా గట్టిగా ఉన్న కన్సిస్టెన్సీ వస్తే కనుక కొద్దిగా మిల్క్ పోసుకుంటూ కలుపుకోవాలి. సో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరు కనుక తిప్పితే ఈ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు మనం ప్రిపేర్ చేసే కేక్ కూడా బాగా వస్తుంది. సో కేక్ ప్రిపేర్ చేయడానికి అడుగు మందంగా ఉన్న ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకొని ఇలా ఒక స్టాండ్స్ పెట్టుకోవాలి. సో మేము 2 కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాం. 2 మౌల్స్లో వేసాము. సో చూస్తున్నారు కదా 2 మౌల్స్లో వేస్తున్నాము. ఇలా మనం ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ మొత్తం మౌల్స్లో వేసేసుకొని పైన లైట్గా 2 టీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకొని 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే పర్ఫెక్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో మీకు కింద ఇలాంటి స్టాండ్ లేకపోతే చిన్న చిన్న ప్లేట్స్ అయినా వాడుకోవచ్చు. సో ఇలా వేడొచ్చిన తర్వాత దాని మీద మూత పెట్టేసి 35-40 మినిట్స్ పాటు మనం కేక్ని కుక్ చేసుకోవాలి. సో మన కేక్ ప్రిపేర్ అయిపోయేలోపు కేక్ పైన డెకరేట్ చేయడానికి మనకి విప్పింగ్ క్రీమ్ కావాలి. సో మేము ఇలా 1 కప్ విప్పింగ్ పౌడర్ తీసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసి బ్లెండ్ చేస్తున్నాము.
సో ఈ విప్పింగ్ పౌడర్ అనేది బయట మాల్స్లో దొరుకుతుంది, అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్ అండి. సో ఇలా విప్పింగ్ పౌడర్ తీసుకొని దాంట్లో మనం కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే విప్పింగ్ క్రీమ్ వస్తుంది. ఇదైతే ఫాస్ట్గా ఒక 10 to 15 minutes పాటు ఫాస్ట్గా తిప్పుకుంటే ఇలా గట్టిగా విప్పింగ్ క్రీమ్ వస్తుంది. సో మేమైతే ఇక్కడ బ్లెండర్ యూజ్ చేసాము విప్పింగ్ క్రీమ్ చేయడానికి. సో ఇలా గట్టిగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక 30 minutes తర్వాత ఫోర్క్ కానీ టూత్పిక్ కానీ లేకపోతే ఒక నైఫ్ కానీ తీసుకొని కేక్ లోపలికి గుచ్చితే దానికి ఏ పిండి అంటనప్పుడు మనం కేక్ ప్రిపేర్ అయిందని అనుకోవాలి. సో కేక్ని ఇలా డీమౌల్డ్ చేసేసాము, కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ కేక్ మొత్తం డెకరేట్ చేసేసి టేబుల్ మీద అయితే పెట్టాము. చూసారు కదా టేబుల్ని చాక్లెట్స్, అక్షింతలు, ఫ్రూట్స్ అండ్ పెన్స్తో బాగా డెకరేట్ చేసాం. చూసారు కదా ఇదే కేక్, దానిపైన కొంచెం చాక్లెట్ని ఇలా స్ప్రెడ్ చేసి డెకరేట్ చేసాము మా తమ్ముడు బర్త్డే కోసం. సో నెక్స్ట్ బర్త్డే అంటే కేక్ కూడా రెడీ అయిపోయింది, టేబుల్ మీద కేక్ ఉంది అంటే నెక్స్ట్ కేక్ కట్టింగే కదండి. సో మా తమ్ముడు ఇప్పుడు కేక్ కట్ చేస్తాడనమాట. సో మా ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచాము, కేక్ కటింగ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో చూసారు కదండి మా వ్యూవర్స్ కోసం అందరూ హాయ్ చెప్పమంటే మా వాళ్ళు చెప్పారు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ అక్షింతలు వేస్తున్నారు, చూసారా మా మమ్మీ డాడీ మా తమ్ముడికి అక్షింతలు వేస్తున్నారు. సో ఇక్కడైతే మా తమ్ముడు కేక్ కట్ చేశాడు, అందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు. సో ఈ కేక్ పీస్ని ఫస్ట్ మా తమ్ముడు మా డాడీకి తినిపించాడనమాట, చూడండి. సో ఇప్పుడు మా మమ్మీ మా తమ్ముడికి కేక్ తినిపించి హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్పారు. ఇప్పుడు నేను మా తమ్ముడికి కేక్ పెట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పాను. నెక్స్ట్ మా ఫ్లోర్లో ఉండే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఆంటీలు అందరూ వచ్చి తమ్ముడికి అక్షింతలు వేసి కేక్ తినిపించారు. సో ఇక్కడైతే మా ఫ్లోర్లో ఉన్న పిల్లలందరం కలిసి బర్త్డే బాయ్తో ఫొటోస్ దిగుతున్నామండి.
సో నెక్స్ట్ అయితే కట్ చేసి కేక్ పీసెస్ పిల్లలందరికీ పెట్టడానికి మా ఆంటీ చూశారు కదా, పిల్లలందరినీ లైన్లో కూర్చోబెడుతున్నారు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ 1 గులాబ్ జామ్ అండ్ ఒక చిన్న కేక్ పీస్, అలాగే పక్కన కొంచెం బూందీ, ఇలా అన్ని ప్లేట్స్లో అరేంజ్ చేసి అందరం తీసుకుంటున్నాము. సో మా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఇలానే ఉన్నాయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కానీ నాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో చూస్తున్నారు కదా, అందరూ కేక్ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ తింటున్నారు.